नमस्ते अंडी, ऐम डॉक्टर लिंगेश्वर, एस्ट्रोलॉजी एंड न्यूमरोलॉजी। भगवंतुडु मी वैपु उन्नाडु काबट्टि ई रोजु नुंचि कूडा नालुगु राशुलु वाळ्ळकि अपरकु वेरुलैनटुवंटि अवकाशं सुसंपन्नुलैनटुवंटि जीवितं मी लाइफ लो खच्चितंगा वस्तुंदनि मीकु तेलियजेस्तुन्ना ఛాలెంజ్ చేస్తున్నాను అండి। మీరు పర్ఫెక్ట్ గా శాస్త్రాన్ని నమ్మి ముందుకు వెళ్తే చాలు, ఎవరు ఏదైనా సాధిస్తారు। కానీ శాస్త్ర సహాయం తీసుకోకుండా ఉన్నటువంటి వాళ్ళకి కేవలం వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ జాతకంలో ఒక యోగం ఉంటుంది। మీకు ఇంకో చిన్న పాయింట్ ఏంటంటే, ఒక వ్యక్తికి సంబంధించి ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు విపరీతమైనటువంటి సక్సెస్, ఫైనాన్షియల్ గా ఒక మంచి డెవలప్‌మెంట్ ఉంటుంది, లేదంటే 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు బ్రహ్మాండంగా ఉంటుంది। తరువాత సడన్ గా తగ్గుముఖం పడుతుంది, డబ్బులు వ్యాపారం డబ్బులు రావడం గాని చేసే పనుల్లో కొంచెం వితరగత జరగడం గాని అడుగడుగున అబ్స్టాకిల్స్ ఏర్పడడం గాని ఇవన్నీ కొంతమంది ఫేస్ చేస్తూ వస్తారు। ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ అయిన తర్వాత అనిపిస్తది, అరే అప్పుడు చాలా బాగా జరిగింది మనకు, ఇప్పుడు ఎందుకు జరగట్లేదు, ఇప్పుడు ఎందుకు మనం నష్టపోతున్నాం, ఇప్పుడు ఎందుకు మనకు బిజినెస్ జరగట్లేదు, మనం ఇప్పుడు ఎందుకు ఇబ్బందులు పడుతున్నాం, మనకు ఎందుకు ఇలా వచ్చింది। తరువాత క్వశ్చన్ అంటే, దాదాపుగా ఒక 2 ఏళ్లు కష్టపడి లాస్ అయ్యి అప్పులైపోయి అంటే సంపాదించింది పోయి మళ్ళీ కొత్తగా అప్పు చేసి ఆ వడ్డీలు కట్టుకుంటూ అంత టోటల్ గా డ్యామేజ్ అయిపోయే సిచ్యువేషన్ లో అప్పుడు ఆలోచిస్తారు శాస్త్రం గురించి। ఎందుకంటే ఆ టైం వరకు వాళ్ళకి విపరీతమైన రాజయోగం జరుగుతది, వాళ్ళకి తెలియదు, వాళ్ళే వాళ్ళ టాలెంటే వాళ్ళని బాగా లేపేస్తుందని వాళ్ళు అనుకుంటారు। కానీ ఇది చాలా తప్పు। మీ జన్మ జాతకంలో మీకు ఒక యోగం ఉంటేనే, రామ్ మోహన్ అనే వ్యక్తి, రామ్ మోహన్ అండి, RAMMOHN, రామ్ మోహన్, ఈయన వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ఉంది కదండి, అందులో ఒక ఎంప్లాయీగా ఉండేవాడు। కానీ వెళ్ళిన ఒక 3 నెలలకంత పై అధికారుల దృష్టిలో బాగుపడి అక్కడక్కడ కొంచెం ప్రమోషనల్ లైఫ్ లోకి వెళ్ళిపోయాడు। విత్ ఇన్ 6 మంత్స్ 1 ఇయర్ కంత ఒక స్టేటస్ ఆఫీసర్ అయిపోయాడు। 1 ఇయర్ తర్వాత అతని కింద దాదాపు కొన్ని వందల మంది పనిచేసే స్థాయికి వెళ్ళిపోయాడు, లక్షల శాలరీకి వచ్చేసాడు। కానీ అది కేవలం ఒక 7 సంవత్సరాలు మాత్రం ఆ యోగం అతనికి తెలియదు। కానీ 8వ సంవత్సరం ఎప్పుడైతే పెట్టిందో అక్కడి నుంచి నిదానంగా ఆ ప్రొఫెషన్లోనే కేసులు పడడం, ఆ ప్రొఫెషన్లోనే కంప్లైంట్లు రావడం, ఆ ప్రొఫెషన్లోనే డౌన్ఫాల్ అవ్వడం, ఆ ప్రొఫెషన్లో సస్పెండ్ అవ్వడం, ఆ ప్రొఫెషన్ ద్వారానే మళ్ళీ అప్పులు అయిపోవడం, అది వస్తుంది కదా అని కొన్ని ప్లాట్లు కొనేయడం, దానికి అడ్వాన్స్లు కట్టేయడం, అది రిటర్న్ బ్యాక్ కట్టుకోలేకపోవడం, చాలామంది ఇంకో పని కూడా చేస్తారు, మనకి అక్కడ అక్కడ బ్యాంక్ లోన్ వస్తుంది, లేదు ఇక్కడ ఈ డబ్బు తీసుకుని ఇక్కడ కట్టుకుందాంలే, ప్రస్తుతానికి ఉండే డబ్బులతో అడ్వాన్స్ కట్టేద్దాం ఈ ప్లాట్కి అని కట్టేస్తారు। కానీ అది రాదు, మళ్ళీ అవుట్, ఇంకా ఇది కట్టిందా నేను తీసుకోలేక వదులుకోలేక మళ్ళీ నగలకు నగలు ఇది పెట్టడం, అదేవిధంగా తెలిసిన వాళ్ళ దగ్గర అప్పు తీసుకోవడం, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ కట్టడం, ఎందుకంటే రియల్ ఎస్టేట్ చేసేద్దాం డబ్బులు డబుల్ అయిపోతుంది, ఒక్కొక్కరికి ఒక్కో రకమైన ఆలోచన ఉంటుంది కదండి, బిజినెస్ చేయాలి డబ్బులు సంపాదించాలి, తప్పనలో పొరపాట్ల మీద పొరపాట్లు చేసేస్తూ ఉంటారు। సో అది ఒక పాయింట్ అయితే, ఈయన పాయింట్ కంప్లీట్ చేస్తాను మీకు। ఇలా ఇతను పూర్తిగా అప్పుల్లోకి వెళ్ళిపోయి ఒక దారుణమైన పరిస్థితిలోకి వచ్చేసాడు। అప్పుడు ఆయన మనల్ని వచ్చి కలిశాడు, రామ్మోహన్ గారు, సార్ మీరు చెప్తారు పేరు బలం బాగుండాలి లేకపోతే ఉపయోగం లేదు అని అంటారు కదా, మరి నేను అదే పేరుతోనే సంతకాలు పెట్టేవాడిని, అదే పేరుతోనే కొన్ని వందల మందికి శాలరీస్ ఇచ్చాను, అదే పేరుతోనే నేను కొన్ని లక్షలు సంపాదించానండి, బట్ ఇప్పుడు ఎందుకు డౌన్ఫాల్ అయిపోయాను, అప్పుడెందుకు ఆ పేరు పనిచేసింది, ఇప్పుడు ఎందుకు పనిచేయలేదు అన్నాడు। రైట్ క్వశ్చన్, నేను ఎవరికైనా అండి ఒక చిన్న మాట ఖచ్చితంగా చెప్పగలను, నేను ఏ ప్రశ్నకైనా శాస్త్ర ప్రకారం క్వశ్చన్ చేస్తే ఆన్సర్ ఇవ్వడానికి నేను ఏమాత్రం తడబడే అవకాశమే లేదు, ఎందుకంటే నాకు నాలెడ్జ్ ఉంది, శాస్త్రం మీద ఒక అవగాహన ఉంది। అట్ ద సేమ్ టైం, ఒక శాస్త్రం అయితే అవగాహనకు భయపడతాడు, కానీ 8 శాస్త్రాలు తెలుసుకున్న నాకు పెద్ద మ్యాటర్ కాదు ఏ క్వశ్చన్ కన్నా కూడా కావచ్చు, ఎందుకంటే ఇక్కడ ఆయనకున్నది ఏంటి, ఆయన జన్మ జాతకంలో 10వ స్థానంలో చంద్రుడు ఉన్నాడు, లగ్నంలో కుజుడు ఉన్నాడు, కుజదశ స్టార్ట్ అయింది, ఏమవుతుందండి, కర్కాటక లగ్నంలో పుట్టాడు, దశ వచ్చి కుజదశ స్టార్ట్ అయింది,
కానీ లగ్నాధిపతిము 10లో ఉన్నాడు. దీని ఏమంటారు తెలుసా అండి? నీచభంగ రాజయోగం అంటారు. జ్యోతిష్య ప్రకారం నీచభంగ రాజయోగం. వాళ్ళకి తెలియదు, తను అనుకున్నాడు నేను టాలెంట్గా జాబ్ చేశాను, నేను కష్టపడ్డాను కాబట్టి నాకు ప్రమోషన్ లైఫ్ వచ్చింది, 10 మంది గుర్తించారు, మరి ఇప్పుడు కష్టపడ్డావు, మళ్ళీ 5-7 ఏళ్ళ తర్వాత నీ ముఖం ఎవడు చూశాడు, ఎందుకు చూడలేదు, అప్పుడు ఎందుకు ఎక్కడ పోయింది ఆ పేరు ఆ ప్రతిష్ట మొత్తం ఒకసారి ఆలోచించండి. అది ఆయనకు ఎక్స్ప్లెయిన్ చేశాను. 7 సంవత్సరాలు మాత్రం యోగం నీకు. ఆ 7 ఏళ్ళు అయిపోయిన తర్వాత నువ్వు 0, రాహుదశ వచ్చేసింది. రాహు ఏమో అష్టమంలో పడ్డాడు, అవుట్, ఇంకా మొత్తం ఎంత వచ్చిందో అంత పోయింది. దీన్ని తెలుసుకున్న వ్యక్తి దానికి సంబంధించిన పరిహార మార్గం, రాహుకి ఏం చేయాలి, రాహుకి ఏ జపం చేయాలి, రామ్మోహన్ పేరులో తీసుకుంటే 16 నెంబర్, ఒక ఎత్తు కింది కింద పడిపోవడం అంటారు న్యూమరాలజీలో. 16 అనే డెస్ట్రక్షన్ పేరు అంటారు, చిన్న భిన్నం అంటారు. 1 అంటే సూర్యుడు, 6 అంటే శుక్రుడు, వీళ్ళు కలిసి ఉన్న చోట కష్టాలు ఉంటాయి. ఎందుకంటే ప్రతిదానికి ఒక ఆధారం ఖచ్చితంగా ఉండి తీరుతుంది. ఒక శాస్త్రాన్ని ఊరికే నేను కనిపెట్టింది కాదు కదండి, ఈ శాస్త్రము కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి శాస్త్రం, కాకపోతే దానికి సంబంధించినటువంటి ఆ ఫీల్డ్లో ఉన్నాను కనుక నేను క్లారిటీగా ఇవ్వగలిగాను అతనికి ఆన్సర్. నీ పేరులో ఈ నెంబర్ ఉంది, నీ దశ ఇలా జరుగుతుంది, నీకు ఆల్రెడీ నీచభంగ రాజయోగం అయింది కనుక నువ్వు ఆ స్థాయికి వెళ్ళగలిగావు, అన్ని కోట్లు సంపాదించగలిగావు, కానీ నిలబడిందా? లేదు. ఎందుకంటే రాహు దశ పెట్టేసింది, నువ్వు చేయకూడని పనులు చేసేసావు, డెసిషన్స్ ఇండెసిషన్స్ తీసేసుకున్నావు. రాహు ఉన్నాడంటే ఒక మాయ కమ్మేస్తాడండి ఒక మనిషికి. ఎంత తెలివైన వాడైనా సరే దద్దమ్మల లైఫ్ లీడ్ చేయాల్సి వస్తుంది. దద్దమ్మ అని చెప్పచ్చు, అలా ఉంటుంది వాళ్ళ యొక్క ఆలోచన విధానం కూడా. ఎవరికైనా చెప్తే అరే నువ్వెందుకు చేసావయ్యా, ఎందుకు చేసావయ్యా ఇలాగా అని అడాల్సి వస్తుంది. తను అవును నేను ఎందుకు చేశాను, నేను మళ్ళీ ఆయన క్వశ్చన్ చేసుకో, కానీ అక్కడ ఆయన సమర్థించుకుంటాడు అది కరెక్టే, అట్లా అనుకొని చేశాను, ఇట్లా అనుకొని చేశాను, వస్తుంది అనుకొని చేశాను, రాలేదు, ఏం చేద్దాం, నా కర్మ అంటాడు. నీ కర్మ కాదు, నీ జాతకం. అంటే మనకున్నటువంటి ప్రాబ్లము మన జాతకంలో ఉంటుంది, దాన్ని కరెక్ట్గా ఎలివేట్ చేసుకోగలగాలి, దాన్ని కరెక్ట్గా ప్రొడిక్షన్ తీసుకోగలగాలి. జ్యోతి అంటే ఏంటండి? దీపం. జ్యోతిష శాస్త్రం అంటే ఒక వెలుగునిచ్చేటువంటి శాస్త్రం ఇది. మీ సమస్యల్ని పూర్తిగా మటుమాయం చేసేదానికి కాదండి జ్యోతిష్యం అంటే. నీకు ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, ఏం చేస్తే నువ్వు బాగుంటుంది, ఏం చేస్తే నువ్వు బాగుంటావు, ఏం చేస్తే నీ సమస్య తీరుతుంది అంతే తప్ప సమస్య లేకుండా మొటమాయం చేసే అవకాశం లేదండి ఏ శాస్త్రానికి. మీరు పోతూ ఉంటారు దారిలో, పెద్ద బొంద ఉంటుంది, పెద్ద గొయ్యి ఉంటుంది, చెప్తుంది శాస్త్రం నువ్వు పోతున్నావు ఆ దారిలో గొయ్యి ఉంది చూసి వెళ్ళు అని చెప్తుంది. గొయ్యి లేకుండా చేయదు, అప్పుడు నీకు తెలుస్తుంది కాబట్టి గొయ్యిని దాటుకోవడానికి పక్కకు వెళ్ళి గమ్యాన్ని చేరుకుంటావు, అదే శాస్త్రం. కాబట్టి మ్యాక్సిమం మీరు నేను చెప్పినటువంటి 4 రాశుల వాళ్ళు భగవదారాధన మర్చిపోకండి. భగవంతుడు మిమ్మల్ని చాలా బాగా అనుగ్రహిస్తాడు, ముఖ్యంగా పరమేశ్వరుడు, లక్ష్మీదేవి, సుబ్రహ్మణ్య స్వామి, ఆంజనేయ స్వామి, ఈ 4 ఒక్కొక్క రాశికి ఒక్కొక్క గ్రహాధిపత్యం. మేషరాశికి ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి, తప్పకుండా మీకు ఒక సంపన్నమైన జీవితం రాబోతుంది. అదేవిధంగా కన్యారాశికి తప్పనిసరిగా మీరు ఆంజనేయ స్వామిని ఆరాధించండి, సింహరాశికి తప్పనిసరిగా మీరు కూడా ఆంజనేయ స్వామిని ఆరాధించండి, తులారాశికి అమ్మవారిని ఆరాధించండి, దుర్గాదేవి దుర్గామాతను ఆరాధించండి. ఏ అమ్మవారి టెంపుల్కైనా సరే వెళ్ళండి, వెళ్ళడం మిస్ చేయొద్దండి, ఖచ్చితంగా టెంపుల్కి వెళ్ళండి. ఈ రాశుల వాళ్ళకి నిజంగానే సంపన్నులైనటువంటి, మీరు సంపన్నులు అని సమాజం మిమ్మల్ని గుర్తిస్తుంది. ఆ స్థాయి ఆ రోజులు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి, దీన్ని ప్రతి ఒక్కరు గుర్తించండి. ఇన్ కేసు మీరు నిజంగానే ప్రాబ్లంలో ఉన్నానండి, మీరేం కోట్లు అంటున్నారు లక్షలు అంటున్నారు అనుకుంటే ఒక్కసారి మీ జాతకాన్ని పరిశీలన చేసుకోండి, మీ పేరులో ఉన్న నెంబర్ని సెట్ చేసుకోండి, మీ పేరు సంతకం చేసే విధానం గురించి తెలుసుకోండి, మీరు ఎక్కడ వాస్తులో ఉన్నారో తెలుసుకోండి, అసలు మీరు ఎక్కడ పొరపాటు చేశారు, ఏ ఇయర్లో మీకు తప్పు జరిగింది, ప్రజెంట్ ఏ ఇయర్ జరుగుతుంది, అసలు మీ దశ ఏం జరుగుతుంది, అసలు మీరు ఏం చేస్తారో ఏం చేయలేరు తెలుసుకుని ముందుకెళ్ళండి. తప్పకుండా మీ లైఫ్ అద్భుతాలు చూడొచ్చు. దీనికి న్యూమరాలజీ, ప్రొనాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, జెమాలజీ, జీటెంపాలజీ సిస్టమ్ అండ్ ఆస్ట్రాలజీ, ఇవన్నీ మనకు ఉపయోగపడతాయి. ఇన్ కేస్ మీ సమస్య ఏదైనా ఉంటే స్క్రోల్ నెంబర్ కాంటాక్ట్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.